బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీం కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట బెయిల్ మంజూరైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు లభించింది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. ఎస్ విజయ చంద్రిక, సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించిందని చెప్పాల్సి ఉన్నా. సుదీర్ఘంగా 5.5 నెలల తర్వాతకి బెయిల్ మంజూరైంది. ఇటీవల ఆయనకు ఈడీ కేసులో లిక్కర్ కేసు సంబంధించి ఈడీ మనలకు సంబంధించిన విషయంలో బెయిల్ మంజూరైనప్పటికి కూడా సిబిఐ కేసులో ఆయన పాత్ర పైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు కాకపోవడంతో నాటి నుంచి కూడా ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. తాజాగా ఇటీవల 5 ఆగస్టున అదేవిధంగా 14 ఆగస్టున కూడా సుప్రీంకోర్టులో బెయిల్ మ్యాటర్కి సంబంధించి సిబిఐ కేసులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. 5 సెప్టెంబర్ కూడా బెయిల్ మ్యాటర్కి సంబంధించి తీర్పును వాయిదా వేస్తూ తీర్పును ఇప్పటికే రిజర్వ్ చేస్తూ ఈ తేదీకి వాయిదా వేశారు. తాజాగా కాసేపటి క్రితమే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జయిన్ భుయాన్ ధర్మాసనం కాసేపటి క్రితమే కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. 41A సిఆర్పిసి నోటీస్ కింద ఆయన అరెస్టు చేయడం సబబు అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు ఈ కేసులో దాదాపు వ్యక్తిని అన్యాయంగా అనేక నెలలు పెట్టడం, వారి స్వేచ్ఛను హరించడం అనేది కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. అయితే పెద్ద ఎత్తున కూడా ఈరోజు కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా కొంత ఇదొక రకమైన తీపి కబురు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలుగా ఉన్న మనీష్ సిసోడియా కూడా సుప్రీంకోర్టు 2 కేసులలో బెయిల్ మంజూరు చేస్తే, తాజాగా అరవింద్ కేజ్రీవాల్కి కూడా 2 కేసులలో కూడా బెయిల్ మంజూరైంది. మొదట ఈడీ కేసులో ఇదే సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం మొదట ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సిబిఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈరోజు సాయంత్రానికి బెయిల్ కాపీలకు సంబంధించి మొదట ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్డర్ తీసుకుని ట్రయల్ కోర్టులో పూచికత్ మీద బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ పూచికత్కు సంబంధించిన బాండ్లను ట్రయల్ కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. ట్రయల్ కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకు ఆ కాపీని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అనంతరం సాయంత్రానికి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇక ఎట్టకేలకు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత ఆప్ కన్వీనర్గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు సుదీర్ఘంగా 5.5 నెలల అనంతరం ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరైంది. పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే కొంత ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఇప్పటి వరకు సిబిఐ కూడా పెద్ద ఎత్తున కూడా తన వాదనలు వినిపించింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దు, బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. కానీ అవేవి కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే గతంలో అరవింద్ కేజ్రీవాల్, గతంలో మనీష్ సిసోడియా కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అదేవిధంగా ఇతరులకు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారో ప్రస్తుతం కేజ్రీవాల్ కేసులో కూడా అవే ఆర్డర్లను కూడా ఫాలో అయినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా లభించలేదు అనేది కూడా పదే పదే మొదటి నుంచి కూడా కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు అభిషేక్ మన్ సింగ్వి. అందులో భాగంగానే కొంత ఆయనకు భారీ ఊరట అయితే లభించిందని చెప్పాల్సి ఉంటుంది. విజయ చంద్రిక,